మాయ మాటలు చెప్పినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్ని ప్రకటించింది? 5ఆ? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. అదే స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారమో, ఇదేమి మోసమో, ఇదేమి అన్యాయమో, ఇదేనా విధానం? విధానం చెడ్డాడు, ఫలితం లేదు, కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టకట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. కానీ నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తెక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తెక్క. ఆ తెక్క దించేవారు శోభు. ఇక అనుమానం లేకుండా తెక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తాను, నమ్మండి అయ్యా. జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళకి ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేని అరవండి. ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియగలుగుతా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమన్నా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావు? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది. telugustop.com యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో అండి, తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.